हेलो यस, वेलकम टू माय चैनल ओम साई राम। मन सद्गुरु साई लीलु चेप्पुकुंटुन्नाम कदंडी, दांट्लोनी सत् प्रवर्तन अने दानि गुरिंचि बाबा एन्नि लीलु चेसारो मनं चेप्पुकुंटू वस्तुन्नामु। इवाळ मरिकोन्नि लीलु चेप्पुकुंदामु। निन्न मनं नवविध भक्ति गुरिंचि चेप्पुकुन्नाम, इवाळ इंकोन्नि लीलु गुरिंचि चेप्पुकुंदाम। ముందుగా ఆయన్ని ఒకసారి మనసారా స్మరించుకుని మొదలు పెడదాం. ఓం సాయిరామ్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బ్రహ్మజ్ఞానము నవవిధ భక్తుల ద్వారా భగవంతుని పొందడం ఎలాగో తెలియజేసిన బాబా అతనికి నిగర్వానికి సంతోషించారు. ఇప్పుడు ఈ కథలో ధనగర్వంతో ఉన్నతను బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వమని కోరగా బాబా ఏ రకంగా అతనికి బ్రహ్మజ్ఞానం బోధించారో తెలుసుకుందాం. సకలైశ్వర్యాలతో తులతూగుతున్న ధనికుడు ఒకడు ధనము, తోటలు, పొలాలు, మిద్దెలు అన్నీ సంపాదించి వాటిని అనుభవిస్తున్నాడు. అతనికి లౌకికంగా ఇంకేమీ అక్కర్లేదు. ఆ సమయంలో అతనికి బాబా కీర్తి గురించి తెలిసింది. బాబా ఎవరేది కోరితే వారికి దానిని ప్రసాదిస్తారని తెలిసి అతను షిరిడీకి వెళ్ళి తనకు బ్రహ్మజ్ఞానాన్ని అంటే భగవంతుణ్ణి పొందే విధానాన్ని తెలుపమని బాబాను కోరతానని తన స్నేహితుడితో చెప్పాడు. అప్పుడు ఆ స్నేహితుడు అతనితో బ్రహ్మజ్ఞానం పొందడం అంత సులభమైన పని కాదని, ముఖ్యంగా ధనాస ఐశ్వర్యాలున్న వారికి బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పాడు. దాన్ని పొందడానికి కావలసిన విరక్తి వైరాగ్యాలన్నీ అవి లేని అతను బాబాను ఈ కోరిక కోరడం సమంజసం కాదని హితవు పలికాడు. కానీ ఆ ధనవంతుడు తన స్నేహితుని మాటను లెక్క చేయకుండా రాను పోను టాంగాను కుదుర్చుకుని షిరిడీకి వెళ్ళి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఎటువంటి మొహమాటం లేకుండా బాబాతో ఇక్కడికి వచ్చిన వారేది కోరితే అది ఇస్తారని తెలిసి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చానని, బాబాకు తనకు తొందరగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తే తను పడిన శ్రమకు ఫలితం ఉంటుందని అన్నాడు. అప్పుడు బాబా అతనితో ఎంతో ప్రసన్నంగా తన దగ్గరకు ఉద్యోగం, ఆరోగ్యం, ధనం ఇలాంటి ప్రాపంచిక విషయాలను కావాలని మాత్రమే అడుగుతారు, కానీ బ్రహ్మజ్ఞానం కావాలని పారమార్థిక విషయాలపై ఆలోచించేవారు చాలా తక్కువ. కాబట్టి అతను ఇలా వాటిని కోరుకునే వారిని చూస్తే బాబాకు తనకెంతో ఆనందమని చెప్పి బాబా అతనికి తప్పకుండా బ్రహ్మజ్ఞానాన్ని చూపిస్తానని చెప్పారు. ఇప్పుడే బాబా ఒక చిన్న చమత్కారాన్ని కూడా చూపించారు. బాబా తనకు 5 రూపాయల అప్పు కోసం అతని ముందు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ బాబాకు ఆ 5 రూపాయలు అప్పు దొరకలేదు. ఈ బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన అతని దగ్గర డబ్బుండి కూడా 1 పైసా కూడా బయటకు తీయపోగా బాబాను బ్రహ్మజ్ఞానాన్ని చూపించమని తొందర పెట్టసాగాడు. అతను తన అవసరం కోసం బాబా దగ్గరకు వచ్చినప్పుడు కూడా బాబా ఎంతో అవసరమైతే 5 రూపాయల కోసం అంత ప్రయత్నిస్తున్నారో అన్న ఆలోచన కూడా లేకుండా బాబాకు తన దగ్గర ఉన్న డబ్బులోంచి 5 రూపాయలు తీయకపోగా ఇంకా బాబాను తొందర పెట్టసాగాడు. అప్పుడు బాబా అతనికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా బ్రహ్మజ్ఞానాన్ని విడమర్చి చెప్పారు. బ్రహ్మను చూడాలంటే 5 వస్తువులు తప్పనిసరిగా సమర్పించుకోవాలి. అదేమిటంటే పంచప్రాణాలు, వీటి మీద మమకారం, పంచేంద్రియాలు, వీటిపై కోరిక, మనస్సు దురాలోచనలు వదలడం, బుద్ధి సరి అయిన దారిలో నడిపించేలా ఉంచుకోవడం, అహంకారం గర్వహంకారాలను పూర్తిగా వదులుకోవడం. ఈ 5ంటిని ఎప్పుడైతే వదులుకోగలుగుతామో అప్పుడు మనం భగవంతుణ్ణి పొందవచ్చు. అంతేకాక భగవత్ సాక్షాత్కారం కావాలనే విపరీతమైన పట్టుదల మనకు ఉండాలి. మన ప్రవర్తన మనం సరి అయిన మార్గంలో ఉంచుకుని మనస్సును పవిత్రపరుచుకుని సద్గురువు సాయంతో భగవంతుని కటాక్షం పొందగలమని బాబా విడమర్చి చెప్పారు. ఈ విధంగా ఉపదేశించిన తరువాత బాబా ఆ పెద్ద మనిషితో ఇందాక తాను అడిగిన 5 రూపాయలకు 50 రెట్లు అతని జోబులో ఉందని, దానిని బయటకు తీయమని చెప్పారు. ఆ పెద్ద మనిషి తీసి చూడగా సరిగ్గా 50 5 రూపాయల నోట్లు ఉన్నాయి. అప్పుడు అతను బాబా సర్వజ్ఞ
లోభత్వానికి ఆశ్చర్యపోయి తన పేరాసుకు లోభత్వానికి ఎంతగానో సిగ్గుపడ్డాడు. అప్పుడు బాబా అతనితో ధనంపై మమకారాన్ని ఆశను పూర్తిగా వదిలినంత వరకు అతను బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడని చెప్పి కాబట్టి అతను మొదట వీటిని జయించాలని హితవు పలికారు. ఇక్కడ బాబా చేసిన చమత్కారం ఏమిటంటే బాబా అతనితో అతనికి ఆశ మమకారాలు ఉన్నాయి కాబట్టి అతను బ్రహ్మను పొందలేడని చెప్తే అతను ఒప్పుకునేవాడు కాదు. అందుకే బాబా 5 రూపాయల కోసం ప్రయత్నించి అతను వాటిని ఇవ్వకపోయినా అతనికి బ్రహ్మజ్ఞానాన్ని వివరించి అతని జేబులో ఉన్న ధనాన్ని ఖచ్చితంగా ఎంతుంతో చెప్పడం వలన అతను తప్పు తెలుసుకుని సిగ్గుపడ్డాడు. అంతేకాకుండా అతని స్నేహితుడు చెప్పినట్లుగా అతనికి బ్రహ్మజ్ఞానం పొందే అర్హత నిజంగా లేకపోయినా కూడా బాబా అతనికి వచ్చిన మంచి ఆలోచనను సమర్థిస్తూ అతనికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించడమే కాక అతని తప్పు ప్రత్యక్షంగా అతనికి తెలియజేశారు. దీనివలన అతను తన తప్పును తెలుసుకోవడమే కాక సంతోషంతో ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. ఈ రకంగా అతను తాను మేలు పొందడమే కాక ఆ సమయంలో ద్వారకామాయిలో ఉన్న వారందరికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని కలిగించాడు. అతను ఎంతో తృప్తితో సంతోషంగా బాబాకు నమస్కరించి షిరిడి వదిలాడు. ఒకసారి దర్శనంతోనే అంతటి ఫలితాన్ని అందించిన మాతృసాయికి మనం వందనాలు చెప్పుకోవాలి. చూసారా అండి, ఆ బ్రహ్మజ్ఞానం గురించి ఎంత చక్కగా బోధించారో. బ్రహ్మజ్ఞానం అంటే ఏదో ఆట వస్తువులాగా నాకు ఇచ్చేయండి సాయి అని అడిగే అర్హత కూడా ఎవ్వరికీ లేదు. ఎందుకంటే దానికి ఆ 5 గుణాలను మనం త్యజించాలి. త్యజిస్తేనే ఆ కోరికలు, ఆ వ్యామోహం అవన్నీ మనం వదులుకుంటే, అహంకారాన్ని అవన్నీ వదులుకుంటేనే కానీ మనకి బ్రహ్మజ్ఞానం అన్నది ప్రాప్తి చెందదు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. కష్టానికి కూలి. బాబా ఎప్పుడు ఏ పని ఎందుకు చేస్తారో ఎవ్వరూ చెప్పలేరు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం బాబా రాధాకృష్ణమాయి ఇంటి దగ్గరకు వచ్చి నిచ్చెన తీసుకురమ్మన్నారు. ఒకతను వెంటనే వెళ్ళి నిచ్చెన తెచ్చి గోడకు చేరవేశాడు. అప్పుడు బాబా రాధాకృష్ణమాయి పక్కింటిపై కప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇల్లు దాటి ఇంకొక పక్క ఇంటికి నిచ్చెన వేయించుకుని దిగారు. బాబా ఎందుకు ఇలా చేశారో ఎవ్వరికీ తెలియదు. ఆ సమయంలో రాధాకృష్ణమాయి జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆమె జ్వరాన్ని తీసివేయడానికి బాబా ఈ రకంగా చేసి ఉండవచ్చని అందరూ అనుకున్నారు. కిందకు దిగిన వెంటనే బాబా నిచ్చెన తెచ్చిన అతనికి 2 రూపాయలు ఇచ్చారు. అది చూసిన వాళ్ళు నిచ్చెన వేసినందుకు మాత్రమే అంత డబ్బు ఇవ్వాలా అని ఆశ్చర్యపోయారు. ఎవరూ ధైర్యం చేసి బాబా నా మాటే అడగరు. అప్పుడు బాబా కష్టపడిన దానికి తగిన ప్రతిఫలాన్ని తప్పకుండా ఇవ్వాలని, వాళ్ళ శ్రమను కొంచెమైనా ఊరికే తీసుకోకూడదని చెప్పారు. ఈ చిన్న సంఘటన ద్వారా బాబా గొప్ప నీతిని బోధించారు. బాబా సలహాను యథాతథంగా పాటిస్తే పని చేయించుకునే వాళ్ళు, పనిచేసేవాళ్ళు కూడా సుఖపడతారు. ఎందుకంటే తగిన ప్రతిఫలం తీసుకున్నందుకు పనిచేసేవాళ్ళు సంతోషంగా పనిచేస్తారు. చేయించుకునే వాళ్లకు ఎటువంటి ఆటంకాలు లేకుండా పని జరిగిపోతుంది. ఆ రకంగా వాళ్ళ మధ్య భేదాలు రావు కాబట్టి ఎటువంటి సమ్మెలు లేకుండా పనులు చురుకుగా, సాఫీగా సాగిపోతాయని బాబా అభిప్రాయంట. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సర్వాంతర్యామి. ఒకసారి షిరిడిలో దీక్షిత్ వాడ మేడ మీద కొంతమంది భక్తులు కూర్చుని ఉండగా ఒక పాము కిటికీలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా దూరి చుట్టుకుని కూర్చుంది. అందరూ కలిసి దీపాన్ని తీసుకువచ్చేసరికి ఆ పాము వెలుతురులో మొదట తడబడింది. కానీ అక్కడే కదలకుండా కూర్చుని ఉండి తలను పైకి కిందకు ఆడిస్తోంది. అందరూ కర్రలు, బడితలు తెచ్చారు. కానీ అది ఎటు కాని స్థలంలో ఉండడం వల్ల దానిని చంపలేకపోయారు. మనుషుల అలికిడికి ఎక్కువ అవడంతో పాము వచ్చిన రంధ్రంలోకి దూరి తప్పించుకుంది. అప్పుడు అందరూ ఆపదల నుంచి తప్పించుకున్నారు. ముక్తారాం అనే భక్తుడు పాము తప్పించుకోవడమే మంచిదైందని అన్నాడు.
హేమాండ్ అందుకు ఒప్పుకోలేదు. పాములు మొదలైన క్రూర జంతువులను చంపవలసిందేనని వాదించాడు. ముక్తారాం అవసరం లేదని అన్నాడు. ఈ వాదన ఎంతకీ తెగకపోవడంతో మర్నాడు అదే విషయం బాబాను అడుగగా, దానికి బాబా భగవంతుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు, అవి పాములు కానీ తేళ్ళు కానీ అన్నింటా ఉన్నది ఆయనే. ఈ జీవులన్నీ భగవతాజ్ఞ ప్రకారమే నడుచుకుంటాయి, కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే ఎవ్వరూ ఎవరిని ఏమీ చేయలేరు. కాబట్టి మనము కనికరించి అన్ని జంతువులను ప్రేమించాలి. అనవసరమైన కలహాలను కొట్లాటలను చంపడంలోనూ కలిగించుకోకూడదు. అందరినీ రక్షించేవాడు ఆ దైవమే అని చెప్పేసరికి అందరూ ఆ సత్యాన్ని గ్రహించారు. పాములను చంపాలన్న హేమాండ్ పంత్ బాబా మాటల ప్రభావంతో తన ఆలోచనలను ఏ రకంగా సరిదిద్దుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ పారాయణ చేస్తుండగా మిగిలిన భక్తులందరూ ఏకాగ్రతతో పారాయణ వింటున్నారు. వాళ్ళల్లో హేమాండ్ పంత్ కూడా ఉన్నాడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాండ్ పంత్ భుజం మీద ఉత్తరీయంపై కూర్చుంది. ఎవ్వరూ దానిని గమనించలేదు. కొంతసేపటికి హేమాండ్ పంత్ దానిని చూసి బాబా బోధలు గుర్తుకు వచ్చాయి. ఎవరికీ పారాయణ భంగం కాకుండా నెమ్మదిగా లేచి బయటకు వెళ్ళి తోటలో దానిని వదిలివేశాడు. పాములను చంపాల్సిందేనని వాదించిన హేమాండ్ పంత్ విషకీటకమైన తేలును తనపై ఉన్న దానిని చంపక వదిలిపెట్టాడు. చూశారుగా బాబా బోధనలోని విశిష్టత. అది భక్తుల మనసులపై చెరగని ముద్ర వేసి వాళ్ళు మళ్ళీ ఆ తప్పు చేయకుండా కాపాడుతుంది. విన్నారుగా, ఇవి ఈరోజు మనం తెలుసుకున్న లీలలు. ఎంత చక్కగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పారు. అలాగే ఏ జంతువు విషకీటకాలైనా మామూలు జంతువులైనా ఏవైనా ప్రేమించాలని, అవి ఆ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే అవి చేస్తాయని ఎంత చక్కగా మనకి వర్ణించారో కదా. ఆ బోధనలు ఎల్లకాలము మనతోటే ఉండాలని, అవి మనకి మన నిజ జీవితాన్ని మార్చాలని కోరుకుందాము. ఆయన కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిద్దాం. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మళ్ళీ రేపు మరికొన్ని లీలలతో కలుద్దాం. థ్యాంక్ యూ.